నేను చిట్టిబాబు గారు ఒక నిమిషం కాల్ చూద్దాం. హలో శ్రీనివాస్ గారు. మేడం నమస్తే. మేడం చెప్పండి. ఇప్పుడు ఆయన ఇది చెప్తాడు కదా కథ నాది అనే దానికి ఎవిడెన్స్ ఏముంటది? నేను రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నా అండి 2 టైమ్స్. నేను చూపిస్తాను, మీకు కావాలంటే మీడియాలో తెచ్చి చూపించమంటే చూపిస్తాను. లేదు మీరు నన్ను పర్సనల్ గా కలిసినా కూడా నేను మీ దగ్గర కూడా చూపించమన్నా చూపిస్తాను. ఇప్పుడు మన ఆంధ్ర జనాభా 5 కోట్లు. అవును. దాంట్లో మీలాంటి యువత మాలాంటి యువత కూడా అంటే ఒక హీరో ఇదని కాదండి, సేమ్ ఆలోచన వేరే రాష్ట్రంలో రావచ్చు, వేరే దేశంలో కూడా రావచ్చు, సేమ్ స్టోరీని సార్. ఒకటి ఉండేది రెండే రెండు సార్ కథలు, ఒకటి ఆడదారి గురించి ఇంకోటి అధికారం గురించి. ఇది కథ సేమ్ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడన్నా పోండి ఒకటి ఆడదారి గురించి ఉంటుంది, అంటే ప్రేమ అంటే రకరకాల దాని చుట్టూ అల్లుకుంటారు. ఇంకోటి అధికారం, ఇది మాకే జరగాల మాది ఉండరా. ఈ కథ మాత్రం అలాంటిది కాదండి, ఇది కంప్లీట్ కొత్త బ్యాక్ డ్రాప్ అండి. ఇది అధికారం ఆడదారి కోసం అది మాత్రం కాదండి. ఈ కథ గురించి రాసుకున్నా సార్, మరి ఇంతకుముందు మీరు ఎందుకు అలర్ట్ కాలేదు? అలర్ట్ అయ్యానండి, జనవరి 1st వీక్ లోనే కథ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి డైరెక్టర్. మధ్యలో పెద్దవాళ్ళు మాట్లాడదాం, అంతా మనం ఫ్యామిలీయే కదా మాట్లాడదాం. రైట్ శ్రీనివాస్ గారు. ఓకే రాజేష్ గారు, ఎవరైనా ఇండస్ట్రీలో మీకు ఇంకా సపోర్ట్ ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, పెద్దవాళ్ళ దగ్గర తిరగాల్సిన వాళ్ళ దగ్గర తిరిగాను, అసోసియేషన్ లో ఉన్న పెద్దల దగ్గరికి. వాళ్ళు ట్రై చేశారు, జనవరి 1st రోజు జనశంకర్ గారు కూడా కొరటాల శివ గారితో మాట్లాడటం జరిగింది. తను చెప్పే వెర్షన్ ఏదో వేరేగా ఉంది రాజేష్, అది చూద్దాము సరే అని గోపాలకృష్ణ గారి సలహా తీసుకోమంటే నేను వెళ్ళి పరుచూరు గోపాలకృష్ణ గారిని కలవటం, సరే నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చేసే అన్నాడు. అట్లా కాదండి, అది చిరంజీవి గారి సినిమా బాగోదేమో, అది కొంచెం పెద్దయిన కదా, అది కొంచెం అట్లా కాదు గురువు గారు అంటే, నువ్వు వెళ్ళి ఇచ్చేసే కోటాల శివ మీద కదా నువ్వు ఇస్తున్నావు, చిరంజీవి గారికి సంబంధం లేదు కదా, కోటాల శివది కదా నీకు ఇబ్బంది, వెళ్ళి ఇచ్చేసేయి అన్నా అండి. నా స్క్రిప్ట్ సబ్మిట్ చేశాను, ప్లస్ కంప్లైంట్ లెటర్లో కోటాల శివ గారికి ఫార్వర్డ్ చేసే లెటర్లో కూడా నా కంటెంట్ మొత్తం రాయాలన్నారండి. సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో పాటు కంటెంట్ రాయాలన్నారు, రాసి ఇచ్చేసాను, ఆయనకు ఫార్వర్డ్ చేశారు. అంటే నా కథేమో ఆయన చదివేశాడు, ఆయన కథేమో పూర్తిగా నాకు తెలియదు. పోనీ ఆ కథ బ్యాక్ డ్రాప్ మొత్తం వచ్చేవి కానీ ఆ కంప్లీట్ ఆ సెటప్లు కానీ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా నా కథే ఉంది. చదివాక మీకు అనిపించింది? నేను ఆయన అప్పటికి ఆయన కోడైరెక్టర్ గారు కన్ఫర్మ్ చేసుకున్నాను అని చేసి, జస్ట్ ఆయన కథ నాకు చెప్పకపోయినా గురుగారు నా పాయింట్ ఇది కొంచెం నా లైఫ్ అంటే అవునమ్మా సిమిలర్గా ఉన్నాయి రెండు, సరే ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అన్నారు. ఆయన పాపం తప్పుగా ఏం చెప్పలేదు. వేరే వాళ్ళు వాళ్ళ కథ అయితే మనకు చెప్పరు కదండి, మన పెయిన్ ఏంటో తెలుసుకుంటారు అంతే. కలవాలని ట్రై చేశాను కోటాల గారు 4-5 సార్లు, ఆయన కలవని అన్నాడు నన్ను. ఓకే, అయితే మీరు బి గోపాల్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారా? చాలా మంది దగ్గర చేశాను, 9 మంది దగ్గర చేశాను. ఓకే, తమిళ కే భాగ్యరాజ గారు లాంటి వాళ్ళతో కూడా వర్క్ చేశాను, చంద్రమహేష్ గారు, శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేష్ణ. అంటే నేను మొన్నటి వరకు చెప్పలేదండి గోపాల్ గారికి కూడా, గోపాల్ గారికి కూడా చెప్పలా, మొన్న చూసి చెప్పారనమాట మామూలుగా. ఏంటమ్మా మన వాళ్ళని ఎవరో ఒకరిని కలవాల్సిందే అన్నారు, అట్లా అన్నారు తప్ప అంటే ఇంకా నాకు ట్రై చేసి. శరత్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మేడం, ఇది మొన్న రాజేష్ గారు కొంత కొన్ని రోజుల నుంచి మీడియాలో మాట్లాడుతున్నారు, మేము రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉన్నాము. ఓకే, మొన్న ఆయన ఎన్టీవీ లైవ్ లో కొరటాల శివ గారితో కూడా మాట్లాడటం మేము చూసాం. చూసినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయన కొరటాల శివ గారు వర్షన్ ఏంటంటే, ఆ స్టోరీ మీరు కాదండి, మీరు ఏ హీరో అయితే అయినా మీరు చేసుకోవచ్చు, అసలు ఆ స్టోరీకి ఈ స్టోరీకి సంబంధం లేదు అని క్లియర్ కట్ గా చెప్పారు ఆయన. ఇంకా కూడా రాజేష్ గారు ఎందుకండి ఇలా ఇష్యూ చేస్తున్నారు ఈ ఆచార్య గురించి, ఆయన క్లియర్ కట్ గా చెప్పారు, మీరు ఎవరితో అయినా చెప్పుకోండి ఆ స్టోరీని, ఇంకా ఈ స్టోరీకి నాకు సంబంధం లేదు, అసలు కానే కాదు అని చెప్పి మీరు ఎవరితో అయినా తీసుకోండి, మీరు అంత బాగా రాసుకున్నారన్నారు కదా, మీ కష్టం మీదే అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారు కొరటాల శివ గారు. ఇంకా ఈ ఆచార్యని ఇష్యూని చేయటం ఇలా కరెక్ట్ కాదు కదండి ఆయన రాజేష్ గారు. నేను ఇష్యూ చేయటం గురించి కాదండి, ఆ కథ ఎలా తెర వెనుక కథ ఎలా చోరీకి గురైందో నాకు తెలుసు కాబట్టి ఆ వ్యక్తులను బయటికి తీ, వాళ్ళ వ్యక్తిగతంగా నాకు టార్గెట్స్ లేవు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఉంది కాబట్టి
వాళ్ళు మైత్రి వాళ్ళు కొరటాల సేవ చేస్తేనే బాగుంటది ఈ కథ అని చెప్పి అడిగి కథ అడిగితే ఇవ్వలేదు కాబట్టి నేను 1 ఇయర్ గడిచిపోయింది ఈ లోపు నేను మర్చిపోయానేమో ఆ కథ సరే రిలీజ్ అయిన తర్వాత చూసుకుందాంలే ఎవరన్నా వస్తే కథ జనరల్ గా బయటికి తెలియవండి అనే ఉద్దేశంతో కొరటాల శివ గారికి మైత్రి మూవీస్ మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారిది మెయిన్ వాట అండి మైత్రి మూవీస్ లో అందరికి తెలిసిన విషయమే నా దగ్గర అన్ని ఫోటోలు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి ఆయనే పంపించాడు కథ నచ్చకపోతే ఆయన ఎందుకు పంపిస్తాడండి నన్ను నేను మైత్రి మూవీస్ వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కథ వీక్ గా ఉంది అందుకనే మేము రిజెక్ట్ చేసాము కథ వీక్ గా ఉంటే 4 టైమ్స్ కథ ఎవరైనా వింటారండి ఒకసారి అలా మానవత్ నేను అంటుంది నా పెయిన్ అర్థం చేసుకుంటున్నాను నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా కథ వీక్ గా ఉంది అని చెప్పేటప్పుడు ఓకే నా కెరీర్ మీద దెబ్బ కొడతారు అనుకోండి మీరు కథ వీక్ గా ఉంటే 4 టైమ్స్ వినాల్సిన అవసరం ఏంది 10 నిమిషాలు విని వెనక్కి పంపించేయొచ్చుగా మరి నెక్స్ట్ ఇయర్ రండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రండి అని అన్నిసార్లు విన్న తర్వాత ఎందుకు దీన్ని ఇలా చేస్తున్నారని మీ వర్షన్ ఎందుకు చేయాలి కథ ఎందుకు వినాలి కథ వీక్ గా ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు కదా నాకేమో బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పి పంపించి మీరు నేనేమో ఉన్నది ఉన్నట్టు మీడియా ముందు చెప్తే కథ వీక్ గా ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోద్దని కథ వీక్ గా ఉంది పోనీ కథ వీక్ గా ఉంది కథ వీక్ గా ఉంటే నాకు వదిలేయాలిగా నాకు అదే నేను ఇంకా డెవలప్ చేసుకుంటానేమో ఇంకా నా కష్టాలే నేను పడతా నేను మీకు మీకోసం డైరెక్షన్ ఛాన్స్ కోసం అయితే మిమ్మల్ని అడగలేదు కదా నేను ఒకసారి ఆలోచించండి అందరూ నేను మీ మనిషినే నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మెంబర్ నే 18 ఇయర్స్ నుంచి ఉన్నాను కాల్ చూద్దాం గణేష్ లైన్ లో ఉన్నారు హలో గణేష్ గారు గణేష్ గారు చెప్పండి హలో సార్ చెప్పండి సార్ ఏమని పలమా రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం హలో రెడ్డి చిట్టిబాబు గారు అసలు వివాదాలన్నింటికి ఎవరూ పెద్ద దిక్కు లేకపోవడమే కారణమా అంతకుముందు దాసరి గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సమస్య సాల్వ్ అయ్యేది బట్ గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకునే పెద్ద దిక్కు లేరు అని అంటారు ఇక్కడ మాట్లాడి ఎవరినైనా ఏంటో ఎలా చెప్పగలిగిన స్థాయి ఆ పెద్దరికి ఉండేది వాళ్ళకి అందువల్ల వాళ్ళు పిచ్ చేస్తే వచ్చేసేవారు కూర్చున్న వాళ్ళే అలా కాదు ఇలా చేయండి అని చెప్తే అందరూ సైలెంట్ అయ్యేవారు ఆ పెద్ద తలకాయలు లేకపోవడం ఇవాళ అదొక సమస్య ఇండస్ట్రీ మొత్తానికి అన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాజేష్ విషయంలో ఇక్కడ పెద్ద తలకాయ లేకపోవడం ఒకసారి ఇలాంటి సమస్యలు కొత్త కాదు ఇది ఇవాళ ఇవాళ లాస్ట్ కాదు ఫస్ట్ కాదు వస్తున్నాం వచ్చినప్పుడల్లా ఏంటంటే కొన్ని నిజాలు కొన్ని తప్పు ఇప్పుడు రాజేష్ విషయంలో ఎలాంటిదంటే ఎలా డిసైడ్ చేయాలి ఇప్పుడు తను అంటున్నాడు ఒక కథని బాయ్ మీట్ ద గర్ల్ ఎల్ఆర్ సబ్జెక్ట్ ఫైనల్లీ దే యునైట్ ఈ లైన్ అన్ని ఎన్ని కథలను పోల్చొచ్చు ఈ లైన్ అన్ని కథలకి చెప్పదు అబ్బాయి అమ్మాయి కలుసుకున్నారు విడిపోయారు ఫైనల్లీ వాళ్ళు కలుసుకున్నారు ఈ లైను మన అన్ని కథలకి చెప్పదు సో అలా కాకుండా దీంతో సెంట్రల్ పాయింట్ సెంట్రల్ ఆ ట్రీట్మెంట్ ఉంటుంది సెంట్రల్ పాయింట్ యొక్క లైన్ థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ ఇది ఒకటేనా అనేది జడ్జ్ చేయాలి ఈ జడ్జ్ చేయాలంటే ఓపెన్ గా మార్కెట్ లో పెట్టలేదు ఎందుకంటే కొన్ని కోట్లతోటి దాన్ని లీక్ చేయలేదు లీక్ చేయటం కష్టం కనుక మేము అందుకనే ఇలాంటి పెద్ద ఇష్యూలు వచ్చాడు ఒక కోఆర్డినేషన్ కంపెనీ ఒక 5 రైటర్ రైటర్లు డైరెక్టర్లు లాంటి వాళ్ళు పెట్టి 2 చదివి ఈ సెంటర్ థ్రెడ్ కనుక అలా ఉందా ఉంది అంటే అప్పుడు పెద్ద వాళ్ళని పిలిచి ఆయన తెలుసో తెలియకో ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంటెన్షన్ లో అన్ఇంటెన్షన్ లో లైన్ ఎస్ కేమ్ బికమ్ సేమ్ అతను రీచ్ చేస్తున్నాడు సో వాట్ టు డూ అని మాట్లాడేవాడు ఇప్పుడు అది జరగాలి అది జరగాల్సిన అవసరం ఉంది రాజేష్ ఖచ్చితంగా నేను కూడా మాట్లాడతాను ఇది న్యాయం చేసి దీంతో కొరటాల శివ కూడా నాట్ లెస్ రైటర్ కాపీ కొట్టే రైటర్ అతను మంచి రైటరే మంచి సక్సెస్ఫుల్ బాగా తెలిసేట్లు ఉన్నవాడే కానీ భావధర్యుడు భావధర్యుడు కాదు కదా సో అతను ఒకవేళ ఇంటెన్షనల్ నువ్వు చెప్పిన మైత్రి మూవీస్ కొరటాల శివ చెప్పలేదు కదా కవర్ నువ్వు మైత్రి మూవీస్ అక్కడి నుంచి క్యారీ అయ్యిందా అక్కడ నుంచి క్యారీ అయ్యిందా లేకపోతే ఏదో ఒక అన్యాపదేశంగా ఒక పాయింట్ అంటే ఆ పాయింట్ మీద కొరటాల శివ డెవలప్ చేశారా సో ఈ కంపారిజన్ తో ఎక్కడ ఉంది అని చేయాల్సిన అవసరం ఇది ఓన్లీ కోఆర్డినేషన్ కంపెనీ కెన్ డూ ఇట్ ఇది బహిరంగ నీకు ఇవ్వలేదు కదా అంటే నీకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఎవరు ఎందుకంటే ఎందుకు నీ కంపెనీ ఇస్తున్నారు కానీ ఎందుకు ఆ కథ ఇవ్వలేదు అంటే దాని బ్లేమ్ చేయగల ఎందుకు ఎవరు అంటే ఆ కథ లీక్ అయింది నేను కథ అడగట్లేదండి కనీసం మీలాంటి వాళ్ళని ఎవరినైనా కూర్చోబెట్టి నా కథ ఆ కథ చదివించేదన్న న్యాయం చేయమంటున్నాను అంతే కాల్ చూద్దాం కాల్ చూద్దాం.